Hi everyone, andarki namaskaram. Welcome back to my channel. Last 2 videos nunchi nenu holiday activities pillal kosam cheptunanu. So nenu pillanni na amma abbay ni nenu ela engage chestanu anedi ee video lo chupichipothunanu. Adantho oka video continue avutundi din tarvata. So ivala amma abbay kuda video lo participate cheyabothunadu. His master Rajiv Mohan Patnaik. Hi chepu. Hi. सो इवाल वीड चूपिस्ताडु एला वाडु रोजु वाडी डेली एक्टिविटीस लो वाडु एंगेज अवुताडु दानिकन्ना मुंदर एवरैते ई चैनल नी सब्सक्राइब चेयलेदो दयचेसि सब्सक्राइब चेसुकोंडी सब्सक्राइब चेसि पक्कने उन्न बेल ऐकान नी प्रेस चेस्ते ना एव्री लेटेस्ट वीडियो अपडेट मी वरकु वस्तुंदि थैंक्यू इप्पुडु वीडियो कंटिन्यू अवुतुंदि फस्ट चूडंडि आ वीडियोनि इदि मा अब्बाय मार्निंग एक्सरसाइज फर्स्ट वेकअप एक्टिविटी अन्ट वेचन वे फ्रेश फस्ट एक्सरसाइज अंत वीडने का चाल मंद पिल की अलवाटी एवरकना अलवा लेकिन चेन खचिंग फिजिकल एक्टिविटी अने चाला इंपारटेंट वाल बैठक आड़को वेलटे सो डेफिनेट वाल की फिजिकल एक्टिविटी अने उन्मा स्कूल नेर्चुकने एक्सरसाइज उठाई कदा अवना चू उ रेग्युर् किचन हेल्प మొత్తం యుటెన్సిల్స్ అన్ని సదరంలో వాడే హెల్ప్ చేస్తున్నాడు ఇది కూడా మంచి ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ వాళ్ళకి ఏ వస్తువు ఎక్కడ ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది నాకైతే బాగా నచ్చుతుంది యాక్టివిటీ వర్క్ చేస్తూ ఉంటే చాలా సరదాగా అనిపిస్తుంది పిల్లలందరికీ మాత్రం ఇలాంటివి నేర్పిస్తూ ఉండండి నెక్స్ట్ వాటరింగ్ ప్లాంట్స్ మొక్కలకు చక్కగా వాడే నీళ్లు వేస్తాడు వాడికి చాలా ఇష్టం మొక్కల దగ్గర నీళ్లు వేయడం అంటే వీడని గది పిల్లలు చాలా మంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సీడ్స్ వేసి అందులో నుంచి ప్లాంట్ జర్మినేట్ అవడం ఇవన్నీ వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అలాంటివి అలవాటు చేస్తూ ఉండండి ఇక్కడ వాడు పువ్వులు కూడా తెంపుతున్నాడు నాకు పూజ కోసం ఇవన్నీ పిల్లలు ఇంట్రెస్ట్ గా చేస్తారండి మనం చెప్పాలి తప్ప అరే చిన్న పిల్లలు ఏం చేస్తారు అనుకోకుండా ఖచ్చితంగా ఇలాంటి వర్క్స్ అన్ని చెప్తూ ఉండాలి పిల్లలకి ఇది ఇంకోటి వాడికి ఇష్టమైనది డ్రాయింగ్ ఇక్కడ బుక్స్ రాకుంది కదా అది వాడే చదువుకున్నాడు కొత్త బుక్స్ పాత బుక్స్ వాళ్ళకి ఆల్్రెడీ నెక్స్ట్ క్లాస్ బుక్స్ కూడా వచ్చేసాయి ఆ బుక్స్ కూడా వాడే అరేంజ్ చేసుకున్నాడు ఇటువైపు ఓల్డ్ బుక్స్ కూడా పెట్టుకున్నాడు అన్ని రఫ్ నోట్స్ కది వాడకోవడానికి సో వాళ్ళనే సెల్ఫ్ రెస్పాన్సిబుల్ చేస్తూ ఉండాలి ఇలాంటి వాటిల్లో వాడి వాళ్ళేదో బర్డ్ డ్రాయింగ్ చేస్తున్నట్టున్నాడు అండ్ ఏది చేసినా వాడికి నేను అలవాటు చేసింది ఏం చేసినా ఫస్ట్ డేట్ రాయాలి మా అబ్బాయి గానే కాదు నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ కూడా నేను ఫస్ట్ చెప్పేది అదే ఏం చేసినా ఫస్ట్ డేట్ రాయాలి డేట్ రాసిన తర్వాత హెడ్డింగ్ రాసిన తర్వాత ఏదైనా చేయాలి అది చాలా ఇంపార్టెంట్ వాడు ఏదో బర్డ్ డ్రాయింగ్ చేస్తున్నాడు ఇలా డ్రాయింగ్ అది చేస్తున్నప్పుడు మాత్రం పిల్లల్ని అడ్డద్దు ఖచ్చితంగా చేయనియండి వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ బయటకు వస్తుంది ఖచ్చితంగా డ్రాయింగ్ గాని క్రాఫ్ట్ గాని ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు అరే ఇవన్నీ ఏంటి చేసుకొని కూర్చున్నావని కానీ ఇదిగో వాడు ఎరేజ్ చేస్తున్నంత సేపు ఆ ఇదంతా బయటకు వస్తూ ఉంటుంది అది బర్డ్ రెడీ అండ్ ఇక్కడ నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ ఇదైతే తెలుగు కాపీ రైటింగ్ రాస్తున్నాడు ఫస్ట్ డేట్ రాసి అప్పుడు కాపీ రైటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు ఈ తెలుగు కాపీ రైటింగ్ ఇది ఏ భాషలో రాసినా ఇంగ్లీష్లో రాస్తే స్పెల్లింగ్స్ చదువుతూ రాయమనండి తెలుగులో రాస్తే అక్షరాలు గుణించుకుంటూ రాయమనండి ఏంటంటే దాని గుణింత గుర్తులు ఒత్తులు అన్ని చదువుతూ రాయమనండి అలా చదువుతూ రాస్తుంటే ఏంటంటే భాష వస్తుంది స్పెల్లింగ్స్ వస్తాయి అట్ ది సేమ్ టైం వాళ్ళు చదువుతూ రాయడం అనేది అలవాటు అవుతుంది ఎప్పటికీ ఆ అలవాటు మంచిది రాసేటప్పుడు చదువుతూ రాయడం ఏదో బ్లైండ్గా రాసేయకుండా చక్కగా చదువుతూ రాయాలన్నమాట రోజుకు కనీసం 1 పేజ్ అలా రాయిస్తుంటే రాసినప్పుడు వాళ్ళు చదవాలి కంపల్సరీగా చదవాలి రాసిన తర్వాత ఖచ్చితంగా అడుగుతూ ఉండండి వాళ్ళని ఏంటి రాసావు ఏం చేసావు అని చెప్తారు మీరు అడుగుతూ ఉంటే అమ్మ అడుగుతారు అనే భయానికైనా చదువుతూ రాస్తారు వాళ్ళు ఏ భాష అయినా చదువుతూ రాస్తే ఈజీగా వస్తుంది సో నేనైతే మా అబ్బాయి చేత మినిమం 2 పేజెస్ ఒకటి తెలుగు ఒకటి హిందీ కంపల్సరీగా కాపీ రైటింగ్ రాయిస్తూ ఉంటాను ఇవాళైతే తెలుగు రాయించాను చూపిస్తున్నాను మీకు అది క్రాఫ్ట్ అగ్గిపెట్టె స్ట్రాస్ టూత్ పిక్స్ అన్నీ వాడి చేశాడు బ్యాటరీస్ అవి పెట్టి
ఇవన్నీ క్రియేటివిటీని పెంచుతాయి. ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం ఇటు అటు సామాన్లు చెదరవందరు చేసినా అవన్నీ వాడే క్లీన్ చేసేసుకుంటాడు. ఈ యాక్టివిటీస్ అన్నీ మనం ఇచ్చేవి, వాడు నచ్చేవి అన్నీ చేసేది ఫైనల్గా మాతో టైం స్పెండ్ చేయడానికి. ఈవినింగ్ అయ్యేసరికి మేము అందరం వాడితో ఆడాలి. వాడే కాదు, ఏ పిల్లలైనా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళతో ఆడుకుంటే బాగుంటుంది పేరెంట్స్. సో మీరు కూడా ఆల్రెడీ టైం స్పెండ్ చేయండి. మేము ఆడుకుంటున్న పిక్ కూడా మీకు ఒక దగ్గర పోస్ట్ చేస్తాను లాస్ట్లో, చూడండి. ఈ పూజ కూడా ఇప్పుడు ఈ టైంలో అలవాటు చేసింది. పూజ తర్వాత వాడు భగవద్గీత శ్లోకం నేర్చుకుంటాడు, వినండి. కౌమారం యవ్వనం జరా, కౌమారం యవ్వనం జరా, గట్టిగా చెప్పు, కౌమారం యవ్వనం జరా, తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. మళ్ళీ ధీరస్తత్ర ధీరస్తత్ర న ముహ్యతి. హాయ్, వెల్కమ్ బ్యాక్. వీడియో చూసారు కదా, అదొక ఎగ్జాంపుల్ అనమాట మా అబ్బాయి యాక్టివిటీస్కి, డైలీ యాక్టివిటీస్కి. అందులో ఎక్సర్సైజ్ కంపల్సరిగా చేస్తాను మార్నింగ్, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ బయటికి వెళ్ళి ఆడుకోవడానికి కూడా లేదు. లేకపోతే మామూలుగా అయితే డైలీ అయితే మార్నింగ్ ఒక లిమిటెడ్ టైం చేస్తాడు, కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం చేస్తున్నాడు. ఎక్సర్సైజ్తో పాటు మిగిలిన యాక్టివిటీస్ లైక్ నాకు కిచెన్లో హెల్ప్ చేయడం, ఇంకా చిన్న చిన్న పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు, వాటర్ బాటిల్స్ నింపడం ఇవన్నీ కూడా. వాటితో పాటు కంపల్సరీ భగవద్గీత శ్లోకస్, భగవద్గీత శ్లోకస్ రీసెంట్గా స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఎప్పటి నుంచో నేర్పించాలనుకుంటున్నాను కానీ, బట్ ఈసారి సమ్మర్ వెకేషన్ బాగా ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఈ ఎక్స్టెండెడ్ టైమ్ని నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో భగవద్గీత శ్లోకస్ వాడికి నేర్పించడం అనడం కన్నా మేము ఇద్దరం కలిసి నేర్చుకుంటున్నాం, ఎందుకంటే నా దృష్టిలో భగవద్గీత అనేది జీవితాన్ని నేర్పిస్తుంది. సో అదేదో ఒక రిలీజియస్ బుక్లా కాకుండా దాన్ని లైఫ్ని నేర్పించే టీచర్ లాగా నేను ట్రీట్ చేసుకుంటూ ఇద్దరం కలిసి నేర్చుకుంటున్నాం భగవద్గీత శ్లోకాలు. దాంతోపాటు రాజీవ్ అయితే క్రాఫ్ట్స్ కూడా చేస్తున్నాడు. మీకు ఆల్రెడీ ఒక క్రాఫ్ట్ వీడియో చూపించాను, అందులో క్రాఫ్ట్ గురించి చూపించాను ఒకటి, దాంతోపాటు ఇదొకటి. ఇది దేంతో చేస్తావు రాజీవ్? అగ్గిపెట్టే బాక్స్తో, అలాగే ఈ టూత్ పిక్స్తో, అలాగే ఈ ఒక బుక్ అట్టతో. ఓకే, మ్యాచ్ బాక్స్, టూత్ పిక్స్, ఇవన్నీ టూత్ పిక్స్ అండి, కలిపి జాయిన్ చేశాడు. అండ్ కిందేమో వీల్స్, పాతవి ఏవో వీల్స్ ఉంటే అవి పెట్టాడు అనమాట. సో ఇలా వాడు వాడి క్రాఫ్ట్ వర్క్కి, డ్రాయింగ్కి, అన్నిటికీ యూజ్ చేస్తున్నాడు. ఇంకా రాజీవ్ ఇవాళ ఒక పద్యం భావం చెప్పాలనుకుంటున్నాడు, చెప్పు రాజీవ్. పరనారి సోదరుడై పరధనమున కాసపడక, పరుల కుహితుడై పరులు ధను బొగడ నెగడక, బరులలుగిన నలుగునతడు పరముడు సుమతి. దీని భావమే మనగా, ఓ మంచి బుద్ధి కలవాడ, ఇతర స్త్రీలకందరికీ సోదరునిలా మెలగాలి, ఇతరులు ధనానికి ఆశ పడవద్దు, ఇతరుల మేలు కోరుతూ ఉండాలి, ఇతరులు తనను పొగిడిన పొంగిపోకుండా ఉండాలి, ఇతరులు తనపై కోపడ్డ వారు వారిపై కోపడకుండా ఉండాలి, ఇట్టివాడు అందరికంటే గొప్పవాడు. వెరీ గుడ్. ఎవరు రాశారు నాన్న ఈ పద్యాన్ని? బద్దెన. వెరీ గుడ్. సో ఇది వాడి క్లాస్ బుక్ లోని పద్యమే, ఈ హాలిడేస్ లోనే నేర్చుకున్నాడు. స్కూల్లో నేర్పించారా? ఇంకా నేర్పించారా? నేర్పించలేదు. సో హాలిడేస్ లోనే నేర్చుకున్నాడు. ఇలా ప్రొడక్టివ్గా పిల్లల చేత టైంని యూటిలైజ్ చేయించడానికి ట్రై చేయండి. ఫోన్ల జోలికి, టీవీ జోలికి ఎక్కువగా వెళ్లకుండా ట్రై చేయండి, ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైఫ్ స్కిల్స్ బై రాగచంద్రిక ఛానల్కి. ఓకే, సబ్స్క్రైబ్ చేసి డెఫినెట్గా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నా ఎవ్రీ లేటెస్ట్ వీడియో అప్డేట్ని తీసుకుంటూ ఉండండి. ఓకే, మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బై బై. చెప్పు బాయ్.